పేరు సైమన్ అండి. నేను సర్దార్ గబ్బర్ సింగ్ బ్యాచ్ నుంచి వచ్చాను. ఓకే, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నాకు దేవుడు అంటే ఫస్ట్ అందరు పవన్ కళ్యాణ్ అంటారు, నాకు కూడా పవన్ కళ్యాణ్ గారే. నాకు ఇండస్ట్రీలో తీసుకొచ్చారు సాయిబాబా గారు, నాకు వరుసకి బావ అని నాకు బావనే. ఎందుకంటే నేను కృతజ్ఞతలు తెలుసుకోవాలి, ఎందుకంటే నాకు ఇండస్ట్రీలో వచ్చినప్పుడు చాలా నాకు ఎక్స్పీరియన్స్ లేదు ఎట్లా ఏం యాక్టింగ్ చేయాలో అనేసి. నాకు ఇండస్ట్రీలో అసలు యాక్టింగ్ అనేది తెలియదు, యాక్టింగ్ అనేది నేర్పించింది మా సాయిబాబా గారు. ఆ టైంలో నాకు ఎట్లా అయిపోయిందంటే అన్కాన్షియస్, ఎట్లా అంటే కాన్షియస్ లేదు నేను ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని. కాస్ట్యూమ్ వేసేసుకున్న ఏం యాక్టింగ్ లేదు. దాని తర్వాత నేను ఎట్లా చెప్తా అట్లా చేయాలి, ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి అనేసి నాకు పద్ధతి నేర్పించాను ఆ టైంలో. దాని తర్వాత అయితే దాని తర్వాత ఆ సర్దార్ గబ్బర్ సింగ్ మూవీలో నాకు ఇక్కడ శంషాబాద్ సంగీత్ సెకండ్ హాఫ్లో కామెడీ సీన్ ఉండే, ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉండే సంగీత్ సెకండ్ హాఫ్లో దాంట్లో అయితే మంచిగా ఎంటర్టైన్మెంట్. దాని తర్వాత ఫైట్ సీన్ ఉండే, అసలు అది ఎట్లా అయిపోయిందంటే అన్వాంటెడ్ యాక్సిడెంట్లు అయిపోయింది. ఓకే, అంటే ఫైట్ సీన్లో నాకు యాక్సిడెంట్లు అయిపోయింది, చెయ్యి విరిగిపోయింది అనమాట. అంటే ఎట్లా చెప్పాలంటే నేను చెప్పుకోలేను, ఇప్పుడు నాకు కూడా కాన్షియస్ లేదనమాట. ఓకే ఓకే, ఆ టైంలో హాస్పిటల్కి అన్ని ట్రీట్మెంట్ అంతా అయిపోయింది సార్ వల్ల, మా సాయిబాబు గారు. దాని తర్వాత ఏమైపోయింది ఈ విషయంలో నేను చెప్పాలంటే మేమందరం లైవ్లో ఉన్నాం, నేను సాయన్ అందరం లైవ్లో ఉన్నాం. మనకి చిన్న షూట్ ఫైట్లో ఏమైందంటే కింద పడ్డాడు, కింద పడగానే ఒక అతను మీద పడ్డాడు, మీద పడగానే చేయి మొత్తం ఫ్రాక్చర్ అయిపోయింది. ఫ్రాక్చర్ అయిపోగానే ఇమీడియట్లీ షూటింగ్ ఆపేసి పవన్ సార్ అందరు వచ్చేసి దగ్గర వచ్చేసి ఇతను హాస్పిటల్ తీసుకెళ్ళాను అన్నాడు. హాస్పిటల్ తీసుకెళ్ళారు, పట్టి కట్టించారు, అన్ని కట్టించేశారు. ఒక 20 డేస్ రెస్ట్ తీసుకోవాలన్నారు. 20 డేస్ రెస్ట్ ఎందుకు, లొకేషన్కి పిలవండి, లొకేషన్లో కూర్చోబెట్టి ఇతనికి పేమెంట్ ఇవ్వాలని చెప్పి పవన్ సార్ చెప్పినందుకు ఇతనికి 15 డేస్ కూర్చోబెట్టి మరీ పేమెంట్ ఇచ్చింది. దట్ ఈజ్ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్. వేరే వాళ్ళు అయితే ఇలాగ చేయబోయే వాళ్ళు, పవన్ కళ్యాణ్ సార్ దగ్గర ఉండి ఇతనికి నీ చేయికి ఏమైంది బాగుందా లేదా అని చెప్పి ఇతనితో ఫోటో కూడా దిగిండు సార్, పిలిచి మరీ ఫోటో దిగిండు. ఆ ఫోటో ఇప్పటికుంది. అదే ఆ టైంలో నేను ఇంట్లో బెడ్ రెస్ట్ తీసుకుంటున్నా, బెడ్ రెస్ట్ తీసుకుంటున్నప్పుడు ఫోన్ వచ్చింది మేనేజర్ తోటి. మేనేజర్తో ఫోన్ చేసి సార్ మాట్లాడతాడంటే, అంటే ఏ సార్ మాట్లాడుతాడు నాకు ఇంత ఎక్స్పీరియన్స్ లేదు. ఆ టైంలో నేను బాబుని మాట్లాడుతున్నానండి, ఎవరు సార్ చెప్పండి అనగానే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడు. సార్ చెప్పండి సార్, అరే సార్ నమస్కారం సార్, అంటే చెయ్యి ఎట్లా ఉన్నది ఎక్స్పీరియన్స్ ఉన్నదా అనేసి అంటే, జర ఇప్పుడు ప్రాబ్లం లేదు సార్ కొంచెం ఉన్నది, అంటే లొకేషన్కి రాగలుగుతావా అంటే సార్ మీరు చెప్తే వచ్చేస్తాను సార్ అనేసి అన్న. అంటే లేదు మీరు రెస్ట్ తీసుకోండి అంటే నేను కావాలని పోయినా లొకేషన్కి, ఎందుకంటే మాకు ప్రేమ, నేను ఎప్పుడు ఒక హీరోతోటి నేను పని చేయలేదు, నాకు పిలుపు వచ్చినప్పుడు నేను పోవాల్సి వస్తుంది కంపల్సరీ. నేను మా తమ్ముని తీసుకొని వెళ్ళినాను, ఆడ వెళ్ళాగానే నేను ఏదో కొనకు కూర్చున్నా, ఏదో మూల కూర్చున్నప్పుడు సార్ గుర్తొచ్చి నీకే కదా దెబ్బ తాకిందంట సార్ అనేసి అన్న. దగ్గర పిలిచిండు, షూటింగ్ ఒక 10 నిమిషాలు ఆపిండు, పిలవంగానే పిలిచిండు, చెయ్యి వేసి ఇట్లా మాట్లాడాడు. ఏమనేసి ఎట్లా ఉంది చెయ్యి, నేను లొకేషన్ లేకుండే నిన్న ఎట్లా ఉంది బాగుందా అనేసి అంటే, నేను ఒక మాట అన్నా, ఇప్పుడు ప్రజలకు చెప్పేది కాదు మీకు ఏం చెప్తున్నా అంటే, చెయ్యి నొప్పి కాదు సార్ మీరు ఇట్లా చెయ్యి చెయ్యి వేసి మాట్లాడతారని నాకు పెయిన్ తగ్గిపోయింది సార్, నాకు అట్లా అనేసి ప్రేమ ఉన్నది నాకు. ఎందుకంటే నాకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు, నాకు ఒక హీరోతో ఫోటో దిగాలా అనేసి ఎప్పుడు అందరు థియేటర్లలో దిగుతుంటారు, ఆడైతే దిగుతుంటారు. నేను ఆ సార్తో నేను ఇయర్ ప్రేమగా నేను చేసిన అంటే నాకు ఒక అభిమానం సార్తో సాయనతో నాకు వచ్చింది, అంతేగాని నాకు ఇంకేం లేదు చెప్పాలంటే. మొత్తానికి అయితే అలాగే యూటర్న్ తీసుకుంది అనమాట మీ యొక్క జర్నీ మొత్తం. ఇంతకు ముందు అసలు ఏంటో తెలియదు కానీ ఈ సినిమా పడంగానే ఒక యూటర్న్ తీసుకుంది. ఇంకా అదే మాట మీద మేము ఇట్లానే ప్రేమ అభిమానంతో మేము ఎండానక వానక మొత్తం ఆంధ్రలో మొత్తం ప్రచారం చేసినాం, ప్రేమ అభిమానంతో చేసినాం. కానీ వేరే దానం కాదు, మా గెలుపు గురించి మేము చూస్తున్నాం అంతే, జనసేన పార్టీ గురించి మేము హెల్ప్ చేసాం అంతే. మొత్తానికి అయితే మీరు శ్రమించి జనసేన పార్టీ గెలవాలని చెప్పేసి మీ ఎంతో బాగా మీరు పూర్తి చేశారు అంతే. అంటే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు మొత్తానికి అయితే మీరు అందరూ. మేము ఇంకా ఈగర్లీ వెయిటింగ్, ఈగర్లీ వెయిటింగ్ సార్ గురించి. సార్ రావాలా మాకు పాలన మారాలా అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మైక్ తీసే, ఈ మైక్ పెట్టు. కమెంట్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ టు క్లబ్ బోర్డ్ ప్రొడక్షన్. Please subscribe to Clapboard Productions. Hi, this is Vijay Devarkonda. Please subscribe to Clapboard Productions. Hello, this is Sandeep Reddy Vanga. Please subscribe to Clapboard Productions. Please subscribe Clapboard. Hi guys, Nirmi Hemachandra.
please do subscribe to Clap. Hi, I'm writer Prasanna Kumar Bezwada. Please subscribe to Clapboard Productions. Subscribe to Clapboard Productions.